ஆத்மகுருபியோ நம விஜயதாம் ராமானுஜ திவாகர ஜெய் ஸ்ரீமன். இப்படி அநியமாதிகரணம் அனைத்து மரொக அதிகரணம் உண்டே அநியம சர்வேஷாம் அவிரோச சப்தானுமானாபியாம் అనేటువంటిది సూత్రం. ఇది 13వ అధికరణం. ఉపకోశల విద్యని మనకుంది. అక్కడ ఆ ఉపకోశలాదులలో ఉపాసనలు ఉన్నాయి. అందులో ఆ ఉపకోశల రాదు కావచ్చు, ఉపకోశల విద్య అంటాం, బ్రహ్మ విద్య అని చెప్తాం, అధికరణం అని చెప్తాం. అక్కడ ఆయా ఉపాసనలలో మనకు అర్చిరాధిగతి అనేది చెప్పబడింది. ఉపకోశలాదులలో అర్చిరాధిగతి చెప్పబడింది. కింత నన్నిష్టానమేవ తథా బ్రహ్మ ప్రాప్తి. అంటే అలాంటి విద్యానిష్ఠులకు మాత్రమే బ్రహ్మ ప్రాప్తి ఉంటుందా, లేక అందరికీ ఉంటుందా? బ్రహ్మోపాసన నిష్ఠులందరికీ బ్రహ్మ ప్రాప్తి ఉంటుందా, లేక ఫలానా విద్య ఉన్నవారికి మాత్రమే బ్రహ్మ ప్రాప్తి అనేటువంటిది ఉంటుందా అనేది సంశయం. అంటే ఇది సంశయాత్, అంటే ఇతరేషు అనామ్నానాత్, మనకు ఏచేమే చెప్తున్నాడు. ఈ విషయం అందరికీ చెప్పలేదు కాబట్టి ఏచేమి అరణ్య శ్రద్ధా తప ఇత్యుపాసతే. ఎవరు అరణ్యంలో శ్రద్ధ తపస్సు అని ఆ రూపంగా పరబ్రహ్మను ఉపాసన చేస్తారో, శ్రద్ధాం సత్యముపాసతే, సత్యము ఎవరు సత్య బ్రహ్మను ఉపాసన చేస్తారో అని ఇతర సకల బ్రహ్మ విద్యోపస్థాపకత్వే ప్రమాణాభావా. అంటే తప ఉపాసకులు సత్య ఉపాసకులకు మాత్రమే ఆ బ్రహ్మ ప్రాప్తి చెప్పబడింది, అందరికీ చెప్పబడలేదు కాబట్టి సకల బ్రహ్మ విద్య ఉపస్థాపక విషయంలో ప్రమాణం లేదు కాబట్టి కేవలం శ్రద్ధోపాసక ఉపాసకానాం తప ఉపాసకానాం అలా వారికి మాత్రమే బ్రహ్మ ప్రాప్తి అని చెప్తాము అని ఒక ఆక్షేపం వస్తే చెప్తున్నారు అనియమ. అలాంటి నియమమేమీ లేదు. ఫలాని వారికే వస్తున్న నియమమేమి లేదు. సర్వేషాం సర్వోపాసనానిష్టానం అందరికీ, అంటే అన్ని బ్రహ్మోపాసనిష్ఠులందరికీ కూడా అలాంటి ఉత్తమ గతి వస్తుంది. ఎందుకంటే ప్రతి బ్రహ్మోపాసకుడు వేసిన దారి అది. అక్కడ వేరే రూట్లు లేవు, అత్యాధిగతి ఒకటే. బ్రహ్మజ్ఞానం ఉన్నవాడు బ్రహ్మ ప్రాప్తి చేయాలనుకునే దారి అది ఒక్కటే. ఇంకో రూటు ఇంకో దారి లేదు కాబట్టి అందరూ అదే దారిలో వెళ్ళాలి కాబట్టి తైవ గంతవ్యత్వాత్ సన్నిష్టానమే వేతి నియమో నాస్తి. ఉపకోశల విద్య వారిత్యు శ్రద్ధా తప శ్రద్ధా సత్యం అనే వారికి మాత్రమే అని నియమం చెప్పటానికి వీల్లేదు. సర్వేషాం తయైవ గమనం, అందరూ అలాగే వెళతారు అంటే ఎలాగయ్యా? ప్రతి బ్రహ్మోపాసకుడు అదే మార్గంలో వెళితే శబ్దానుమానాభ్యాం శృతిస్మృతిభ్యాం చెప్తున్నాడు అవిరోధ. మరి శబ్దం శృతి స్మృతి అనుమానం ఇలాంటి వాటితో విరోధం లేకుండా ఉంటుందా? అలా అయితేనే విరోధం ఉండదు. కొందరు మాత్రమే వెళుతారు, కొందరు వెళ్ళరు అంటే విరోధం అంటూ వచ్చేస్తుంది. ఎందుకంటే కృతి అనేటువంటిది చాందోగ్య వాసనీయ వాక్యములలో పంచాగ్ని విద్యలో అర్చిరాది మార్గంలో మనకు సర్వబ్రహ్మ ఉపాసన నిష్ఠులందరూ కూడా అలా అచ్చిరాజి మాకు వెళ్ళటం అనేది చెప్పబడింది. ఏవేదూహు ఏకామి అరణ్య శ్రద్ధాం సత్యము పాసతే తే అచ్యుతం అభిసంభవంతి
ఎవరైతే ఇలాంటి బ్రహ్మజ్ఞానాన్ని పొందారో, ఎవరు అరణ్యంలో శ్రద్ధ తపస్సు ఉపాసన చేస్తారో, అలాంటి వారు ఆశ్చర్య మార్గంలో వారు వెళతారు అని చెప్పారు. అలాగే వాసనేయంలో కూడా తత్వగిత్తం విదుహు ఏ చేమి అరణ్య శ్రద్ధాం తపహ, ఎవరు పరబ్రహ్మ స్వరూపాన్ని ఈ విధంగా తెలుసుకున్నారో, ఎవరు అరణ్యంలో శ్రద్ధ తపహ అని వారు ఉపాసన చేస్తున్నారో, తే అత్యసం అభిసంభవంతి, అలాంటి వారు అత్యరాజ మార్గంలో వెళతారు. అలాగే ఛాందోగ్యంలో ఎయిత్తం విదుహు అని పంచాగ్ని విద్యానిష్ఠులకు ఏ చేమి అరణ్యే అనేది అత్యంతో శ్రద్ధాపూర్వకంగా బ్రహ్మోపాసనస్థులు అయితే ఉన్నారో వారికి కూడా అత్యజాది గతి చెప్పబడింది. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ సత్యం జిజ్ఞాస్తవ్యం అనే ఛాందోగ్యం తైత్తిరీయం, ఇలాంటి చోట సత్య శబ్దంతో పరబ్రహ్మను మనం చెప్తున్నాం. సత్యముపాసన అంటే అర్థం పరబ్రహ్మోపాసన, ఎవరు పరబ్రహ్మోపాసన సత్య రూపంగా చేస్తారో, ఇలా మనకు బ్రహ్మని ప్రసిద్ధే తమశ్శబ్దశాపీఠేనైక ఏకార్థ తపస్సన్నా సత్యమన్నా పరబ్రహ్మే. అందువల్ల ఆ శబ్దాలతోటి బ్రహ్మే చెప్పబడతాడు. శ్రద్ధాపూర్వకంగా బ్రహ్మను ఉపాసన చేసేవారు మనకు వినబడింది. సత్యం దేవ విజిజ్ఞాసతజ్ఞం, సత్యమును ఉపాసన చేయాలి అని ప్రారంభించి శ్రద్ధాత్వ విజిజ్ఞాసతవ్య, మళ్ళీ వారే శ్రద్ధను ఉపాసన చేయాలి అన్నారు. అంటే పరబ్రహ్మ అంటే శ్రద్ధే, సత్యమే పరబ్రహ్మ, అలా ఉపాసన చేయాలి అని చెప్తున్నారు. కాబట్టి శ్రద్ధోపాసకులు సత్యోపాసకులు అంటే బ్రహ్మోపాసకుడే. అందువల్ల స్మృతి కూడా అగ్నిజ్యోతి అహ శుక్ల షణ్మాస ఉత్తరాయణం తత్ర ప్రయాత గచ్చతి బ్రహ్మ బ్రహ్మ విదో జనా చెప్తారు గీత మార్పు. అగ్ని అంటే అత్యన మాట, జ్యోతి అహహ పగలు, శుక్రపక్షము ఉత్తరాయణము, ఈ మార్గంలో వెళ్ళేవారు బ్రహ్మను పొందుతారు. వీరికి బ్రహ్మ ప్రాప్తి అనేది లభిస్తుంది. ఇలా సర్వ విద్యా సాధారణంగా అత్యరాగని చెప్పారే తప్ప ఫలాని వారికే అని చెప్పలేదు. కాబట్టి సాధారణీయ గతి ప్రాప్తైవ ఉపకోసల విద్యాగా అనూజ్యతే, సకల బ్రహ్మ ఉపాసకులకు లభించేటువంటి అత్యరాది గతే బ్రహ్మ ప్రాప్తే ఉపకోసలాదులకు కూడా చెప్పారు. కాబట్టి ఎలాంటి నియమం లేకుండా ఇది అందరికీ వస్తుంది అనే మాట చెప్పుకున్నాము అన్నారు. ఇలా మనకు అనియమ అధికరణం ఉందే, దాన్ని ముగించుకున్నాం. శేషోవా సైన్యనాథోవా శ్రీపతిర్వేతి సాత్వికై వితర్క్యాయ మహాప్రాజ్ఞై భాష్యకారాయ మంగళం తులామూలావతీర్ణాయ తోషితాఖిల సూరయే సౌమ్యజామాతృమునయే శేషాం ఛాయాస్తు మంగళం మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం కన్యాభరణి సంజాతం వాధూల కులభూషణం శ్రీరంగార్య గురో పుత్రం శఠగోపమహం భజే అస్మత్ గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ.